తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి కూతుళ్లపై గుర్తు తెలియని దుండగులు దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. శంఖవరంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న తోట సీతారామయ్య ఆయన కుమార్తెపై గుర్తు తెలియని దుండగులు తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. ఇనుప రాడ్డుతో దాడి చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన అనంతరం దుండగులు పరారయ్యారు. గాయపడిన తండ్రి కూతుళ్లను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.